అందరం కలిసికట్టుగా అభ్యర్థించడం కూడా జరిగింది. ఇక మీరు ఏదైనా అడగాలనుకుంటే మీరు అడగండి. రెస్పాన్స్ ట్వీట్ కూడా చేశారు తెలుగులో. రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యల మీద ఆయన చెప్పడం, ఆయన సానుకూలంగా స్పందించారని నేను అనుకుంటా ఉన్నాను. సానుకూలంగా ఆయన ఉన్నారని అనుకుంటా ఉన్నాను. కారణం ఏమిటి అంటే ఈరోజు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఏ 250 స్థానాల్లో ఉండుంటే బహుశా ఈ పరిస్థితి ఇంతగా ఆధారపడవలసిన పరిస్థితి బహుశా ఎప్పుడు ఉండేది కాదేమో కేంద్ర ప్రభుత్వం మీద. 250 సీట్లు వచ్చినట్టు నిజంగా దేవుణ్ణి చాలా ప్రార్థించాను 250 సీట్ల క్రమం దాటకూడదు వాళ్ళ. కానీ ఏం చేద్దాం, మన కర్మ అనుకోవాలి కొద్దిగా. కాబట్టి వాళ్ళకు మన సహాయం అవసరం లేదు. ఈరోజు మన సహాయం అవసరం లేకుండానే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు బలంగా ఉన్నారు. కాబట్టి ఎంతసేపు ఆయన ప్రధానమంత్రి, మన దేశానికి మన రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి. సో రాష్ట్రం నడపాలి, రాష్ట్రం బాగా నడపాలి అన్న తపన తాపత్రయం ఉంది. రాష్ట్రం బాగా నడపాలి అన్న తపన తాపత్రయం ఉంది. కాబట్టి డబ్బులు కావాలి. డబ్బులు బాగా ఉంటే బాగా నడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థించడం జరిగింది. అన్ని రకాలుగా సహాయం చేయమని చెప్పి కోరడం కూడా జరిగింది. ప్రత్యేక హోదా అన్న ఒక్క అంశం మీదనే నేను చెప్పిన మా 250 ఇచ్చుంటే బాగుండేదని. మిగిలినవైతే ఎలాగో జరుగుతాయి, ఎవరో అటు ఇటుగా ఎలాగో జరుగుతాయి. కానీ ఒక 250 ఇచ్చిందంటే ప్రత్యేక హోదా సంతకం పెట్టిన తర్వాత నేను ఉత్తర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితులకి కేంద్ర ప్రభుత్వం ముందుండేది. అని అన్ఫార్చునేట్ గా అది జరగలేదు. అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. కాబట్టి వాళ్ళకు మనతో అవసరం లేదు. కాబట్టి మనం మన బాధ ఇది అని మనం చెప్పుకోగలుగుతాం, చెప్పుకున్నాం. పాజిటివ్ గా స్పందించారు కానీ సంతకం పెడతా ఉన్నాడా అని అంటే ప్రయత్నం చేస్తా, ప్రయత్నం చేస్తూనే పోవాలి మనం. ఇది ఒకటి మాత్రమే ఖచ్చితంగా చెప్తాం అన్న, ఇది మన హక్కు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రీ కండిషన్ గా ఇది చేస్తాము అని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టాను. ఇది మనందరం వదిలేసామంటే ఇక ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇవ్వరు. ఇక ఆ తర్వాత ఎవరు కూడా ఎప్పుడు కూడా పట్టించుకోరు. ఓకే, ఆయన ప్రధానమంత్రి, ఆయన మన అవసరం లేదు అన్న పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం. అటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం అదొకటే సమస్యలు అనుకుంటే రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు కూడా విపరీతమైన అన్యాయమైన పరిస్థితులు కూడా ఇవాళ ఉన్న పరిస్థితిలో ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాం. ఆయనేమో ప్రధానమంత్రి, మనమేమో ముఖ్యమంత్రి. రాష్ట్రం బాగా జరగాలి అని అంటే వాళ్ళ సహాయ సహకారాలు కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఏ మేరకు అయితే రాబట్టగలుగుతామో, ఏ మేరకు అయితే ఒత్తిడి తేగలుగుతాము, అది కన్సిస్టెంట్ గా జరుగుతానే ఉంటుంది. ఒకసారితో కాదు, ఒకసారి తాగిపోదు. కానీ ఒక్కటైతే నేను ఖచ్చితంగా చెప్తాను, ఈరోజు మొట్టమొదటిసారి నేను ప్రధానమంత్రిని కలిశాను. బహుశా రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా 30-40 సార్లు కూడా కలుస్తాను. కానీ కలిసిన ప్రతిసారి మాత్రం ఆయన ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు ప్రతిరోజు అడుగుతూనే ఉంటాయి కలిసినప్పుడు. అది మాత్రం కష్టమే, అది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. దాన్ని మాత్రం వదిలేసే పరిస్థితి మాత్రం ఎప్పుడూ ఉండదు. ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ముందుగా శుభాభినందనలు. అన్న వస్తున్నాడు, నవరత్నాలు తెస్తున్నారంటూ ఆత్మీయ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మీరు.
మద్యపాన నిషేధాన్ని మీరు ఎలా అమలు చేయబోతున్నారు? ఈ సవాల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? మద్యపాన నిషేధం సంబంధించి నేను వెరీ క్లియర్ గా చెప్పాను, గ్రాడ్యువల్ గా చేస్తాం, ఫేస్డ్ మానర్ లో చేస్తామని చెప్పిన దాన్ని కట్టుకోవడం. ఒకటేసారి రెవెన్యూస్ ను పూర్తిగా తీసేయలేని పరిస్థితిలో ఉంటాం, కానీ రెవెన్యూస్ ను స్లోగా తగ్గిస్తాం. ఒక పక్క అవేర్నెస్ తీసుకొని రావాలి, మరో పక్క రీహాబ్ సెంటర్లను పెంచాలి, రెవెన్యూస్ గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ పోవాలి. ఇవి చేసుకుంటూ పోయి నెక్స్ట్ ఎలక్షన్ నాకు 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5-స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను, అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేనిఫెస్టోలో కూడా కరెక్ట్ గా ఇదే చెప్పాను, వచ్చిన వెంటనే ఒకే దఫాలో చేస్తానని చెప్పలేదు. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పానో అది ఒక ఖురాన్లా భావిస్తాను, ఒక బైబిల్లా భావిస్తాను, ఒక భగవద్గీతలా భావిస్తాను. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం కూడా తూచా తప్పకుండా ఎప్పుడెప్పుడు ఎలా చేస్తామని కూడా చాలా డీటెయిల్గా కూడా చెప్పాను, మాట తప్పకుండా ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు రాష్ట్ర ప్రజలకు విశ్వసనీయత అన్న పదం అర్థంతో ఇవాళ ప్రజలు ఓట్లేశారు. ఆ విశ్వసనీయత అన్న పదం ఎక్కడ కూడా సన్నగిల్లకుండా, నమ్మకం వాళ్ళకి తగ్గకుండా ఖచ్చితంగా పూర్తిగా అన్ని రకాలుగా నేను అడుగు ముందుకేస్తానని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. కొంచెం ఒకసారి పేరు చెప్పి మాట్లాడితే నేను పేరు అడ్రస్ చెప్పి మాట్లాడితే నేను మిమ్మల్ని పేరుతో అడ్రస్ చేయండి. కేసీఆర్ గారిని కలవడం మర్యాద పూర్వకంగా కలిసి రెండు రాష్ట్రాల మధ్య మొట్టమొదటిసారిగా ఒక స్నేహ సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను సార్ట్అవుట్ చేసుకోవాలి అని అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండడం, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో సత్సంబంధాలు ఉండడం. అందులోనూ కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేస్తూ తన స్నేహాన్ని ఒకడుగు అందులో కూడా గుర్తుపెట్టుకునే రీతిగా చాలా గొప్పగా మంచి మనసుతో 4 అడుగులు ముందుకేసి ఆయన ప్రత్యేక హోదా అన్న అంశం మీద కూడా నేను మీకు సంపూర్ణంగా మద్దతుగా నిలబడతాను, పార్లమెంటులో ఉన్న ఎంపీలందరూ కూడా మీకు తోడుగా నిలబడేంత దూరం నేను మీకు సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్ద ఆయన చెప్పాడు, మనస్ఫూర్తిగా కేసీఆర్ గారు చెప్పాడు. ఆ నేపథ్యంలో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనము, కేసీఆర్ గారు, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళమే, ఒకే భాష మాట్లాడే వాళ్ళమే, అంతా కలిసినట్టుగా ఒకే లైన్ మీదకి వచ్చి ఒకరికొకరు సహాయం చేసుకునే విషయంలో ఇద్దరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడే మన బలం, ఇవాళ మా బలం 22, చంద్రబాబు నాయుడు సహకరించినా సహకరించకపోయినా దేవుడి దయతో 25-22 మన దగ్గరనే బలం ఉంది. ఇవి కాక కేసీఆర్ గారి బలం 9, ఇవి కూడా ఖచ్చితంగా మనకు అన్ని రకాలుగా సహాయం చేసే బలమే. కాబట్టి 31 మంది ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా, 31 మంది ఎంపీలు అయితే ఖచ్చితంగా ఒకరి కోసం ఒకరు నిలబడే పరిస్థితిలో తోడుగా నిలబడేందుకు ముందుకు వస్తామన్న పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇట్స్ ఎ గుడ్ నెంబర్ టు బీ టుగెదర్. ఓకే, అమిత్ షా, అమిత్షా నెంబర్ 250. అమిత్ షా గారు కూడా మర్యాద పూర్వకంగానే అమిత్ షాను కూడా కలవడం జరిగింది. ఇంకా మొత్తం వాళ్ళదే ప్రభుత్వం, ఆయననే బీజేపీ అధ్యక్షుడు, సో ప్రాబబ్లీ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ ఎవరైనా ఉన్నారని అంటే అది బహుశా అమిత్ షా గారేనేమో నేను అనుకుంటా ఉన్నా.
బహుశా నువ్వు వేరే వేరే అభిప్రాయం ఏదైనా మీరు ఏదైనా చెప్తే తప్ప. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు, రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద నెంబర్ వన్ పర్సన్ కలిసాం. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ రెండో మనిషిని కూడా కలిస్తే ఇంకా రాష్ట్రానికి సంబంధించిన కాస్ ఇంకా అంత బలపడే కార్యక్రమం జరుగుతుందనే ఉద్దేశంతో మర్యాద పూర్వకంగా ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ లో నెంబర్ టూను కూడా కలవడం జరిగింది. దట్ ఇస్ అమిత్ షా. నా పేరు మహాత్మా. మీరు ఇందాక చెప్పారు స్టేట్ గవర్నమెంట్ ఓవర్డ్రాఫ్ట్ లో రన్ అవుతుందని అన్నారు కదా, మరి మీ నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా అనుకుంటున్నారు? మహాత్మా మనకి ఇక్కడికి రావడానికి కారణమే అది. రావడానికి కారణం ఆర్థిక పరమైన సమస్యలు మాకు ఉన్నాయి, మీ సహాయ సహకారాలు మాకు కావాలి అని చెప్పి అర్జించడం కోసమే ఇవాళ ఇక్కడికి ఢిల్లీకి రావడం. ఆయన ప్రధానమంత్రి గారు, మనం ముఖ్యమంత్రి, మన ఆంధ్ర రాష్ట్రానికి మనం ఉండం, మనం మాట చెప్పాం, ఆ మాటలన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి ఎటువంటి ఛాన్స్ కూడా తీసుకోదలుచుకోలేదు. దేవుడి ఆశీస్సులతో ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే నేను చెప్పానో అవన్నీ ఖచ్చితంగా కూడా చేసుకుంటూ పోతాను. మీరంతకు మీరే చూస్తారు రాబోయే రోజుల్లో అన్నింటి మీద ఏమేం చేయాలనో, ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలనో అన్నీ కూడా చేసుకుంటూ పోతాను. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Neen Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.